తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ కమిటీ పిలుపు మేరకు యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు మండలంలో వరి ధాన్యం కల్లాలను ఆలేరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు కల్లూరి రామచంద్రారెడ్డి సందర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ రైతులు చెమటోడ్చి ఆరుగాలం పండించిన వరి పంటను కోసి కల్లాల్లో మార్కెట్లో పోసి నెల రోజులు గడుస్తున్నా నేటికీ కొనకపోవడం సిగ్గుచేటన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వ నాయకులు కేవలం ఫోటోలకు ఫోజులు ఇవ్వడానికే పరిమితమయ్యారని, ధాన్యం వర్షం పాలయ్యి రైతులు ఏడుస్తుంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు యాసింగ్ పంట మీద నాటకాలు ఆడుతుందని విమర్శించారు. ఇప్పుడున్న పంటను కొనుగోలు చేయకుండా యాసింగ్ పంట కొనుగోలు చేయాలని, ఢిల్లీకి వెళ్లడంలో అంతరార్థమేమిటో సీఎం కేసీఆర్ చెప్పాలని డిమాండ్ చేశారు. తక్షణమే టీఆర్ఎస్ ప్రభుత్వం స్పందించి ఎలాంటి నిబంధన లేకుండా ధాన్యం కొనుగోలు చేయాలని, యాసింగ్ వరి పంటపై ఆంక్షలు విధించకూడదని, లేదంటే రైతులతో కలిసి ఉద్యమిస్తామని హెచ్చరించారు. పిసిసి ఆదేశాల మేరకు ఈరోజు మనం ఆత్మకూరులోని ఐకేపీ సెంటర్, అట్లాగే కొరటికల్లోని పిఎస్సి సెంటర్కు వచ్చినాము. ఇప్పటికీ నెల 15 రోజుల క్రితం కూడా రైతులు దొనుకొచ్చి ధాన్యం తీసుకొచ్చి ఇక్కడ పోసిరు. ఈరోజు వరకు కూడా ఒక్క బండి కూడా వెళ్ళలేదు. కొబ్బరికాయలు కొట్టినామని చెప్పి చెప్తా ఉన్నాను ముఖ్యమంత్రి గారు. 6500 సెంటర్లో ఇదే రకంగా కూడా రాష్ట్రంలో కొబ్బరికాయలు కొట్టిన తప్పితే ఏ ఒక్క లారీ కూడా తీసుకోలేదు. మీరు ఇలా లేట్ చేయడం వల్ల రైతులు తీసుకొచ్చే ధాన్యం మ్యాచర్ వస్తుంది, మళ్ళీ నాన్తున్నాయి, మళ్ళీ మ్యాచర్ వస్తుంది. ఇట్లా ఒక్కొక్క రైతు కూడా 5-6 సార్లు చూస్తా ఉన్నాను ఇప్పటికే. ఈ నరసింహ చూసినట్టుగా 5 సార్లు ఎండ పోసినా సరే కిలో బొడ్లు కూడా ఈరోజు నుండి ప్రభుత్వం సేకరించలేదు. కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించి ఇప్పటికైనా సరే తడిసిందా నల్లగుందా అని ఏది చూడకుండా మ్యాచర్ ఆల్రెడీ ప్రతి ఒక్కరు చూస్తున్నాం కదా ఇక్కడ, దీంట్లో పెడ్డలున్నాయని చెప్పి ఆపుతా ఉన్నారు చూడండి. కాబట్టి ఈ ధాన్యం ఎంబడ సేకరించి ప్రజలకు న్యాయం చేయాలి, లేకపోతే కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా కూడా పోరాటం చేసి రైతులకు న్యాయం చెందే రకంగా మేము మీతో కలిసి ఉంటామని చెప్పి తెలియజేస్తున్నాం. ముఖ్య రైతులు ఎక్కడ కూడా ఇబ్బంది పడద్దు. వచ్చే పంట ఏం చేస్తారు, పోయే పంట ఏం చేస్తారంటే కాకుండా మా దగ్గర ఉన్న ధాన్యాన్ని ఖచ్చితంగా కూడా అమ్ముకొని మనం సంతోషంగా ఉండే ప్రయత్నం చేద్దాం.